హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో చాలామంది ఏంటంటే హెయిర్ ఫాల్తో చాలా ఎక్కువగా ముఖ్యంగా జెంట్స్ ఎక్కువ అతి అత్యధికంగా బాధపడుతూ ఉంటారు అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అంటే అరే ఒక అమ్మాయిని పడగొట్టాలి అంటే హెయిర్ లేదే ఇలా ఇలా అనుకోవాలి సో ఎట్లా కానీ చాలామంది యూత్ అంతా కూడా ఆలోచిస్తున్నారు అండ్ అన్నిటికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే అరే హెయిర్ లేదు కదా బాగాలేదు ఏం ఫంక్షన్స్కి వెళ్తాం అని ఆలోచిస్తూ ఉంటారు బట్ అలాంటి టెన్షన్ లేకుండా హెయిర్ లేకపోయినా కూడా హెయిర్ ని అత్యంత అద్భుతంగా ఫిక్స్ చేసే ఒక బ్యూటీ మనం మనల్ని మనల్ని ఒక బ్యూటీగా చూపించి ఒక పర్సన్ ఈరోజు నాతో పాటు ఉన్నారు ఎవరని అనుకుంటున్నారు కదా ఎస్ మన హైదరాబాద్ లోనే నెంబర్ వన్ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు నాతో పాటు జాన్ వచ్చినపల్లి గారు నాతో ఉన్నారు అతనితో మాట్లాడి అసలు అసలు ఏంటి అనేది కనుక్కుందాం సీక్రెట్ హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫుల్లీ అండి మన ఇండియాలోనే టాప్ వన్లో ఉన్నారు మీరు గూగుల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫైవ్ స్టార్ రేటింగ్ కనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇన్వైటెడ్ మీ మేడం ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి సుమన్ టీవీ సబ్స్క్రైబర్ మేడం ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక నేను నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సో చాలామంది ఎక్కువగా యూత్ అందరూ కూడా హెయిర్ ఫాల్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు అడ్డమైన క్రీములు రాసేసి పాపం హెయిర్ ఫాల్ చేసుకుంటారు చాలామందికి మెయిన్ డౌట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అవ్వాలి అన్న హెయిర్ని ఒక్కొక్క హీరోని చూసి ఆ హీరో స్టైల్లో హెయిర్ కావాలి అని చాలామంది యూత్ ఎక్కువ అనుకుంటూ ఉంటారు బట్ కొంతమందికి అది ఫాదర్స్ ఇచ్చిన గాడ్ గిఫ్టెడో లేకపోతే గాడ్ ఇచ్చిన గాడ్ గిఫ్టెడో తెలియదు కానీ చాలామందికి ఫ్రంట్ పార్ట్ హెయిర్ ఉండదు అలాంటి వాళ్ళందరికీ కూడా యూత్ కి ఒక మంచి బంపర్ ఆపర్చునిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో అసలు ఆ హెయిర్ ఫిక్సింగ్ అనేది ఎలా చేస్తారు మీ దగ్గర ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అందులో ఎక్స్పెషల్లీ మీరు ట్రైనింగ్ కూడా చాలా మంచి ప్లేస్ లో ట్రైనింగ్ అయ్యారు బ్యూటీ అండ్ హెయిర్ గురించి అని విన్నాను ముంబైలో టైన్ ఐడైడ్ మేడం ఇంటర్నేషనల్ నేవిటిక్యూ ముంబైలో ట్రైన్ ఐడైడ్ మేడం ఓకే ది ఇండియాలోనే ఫస్ట్ బ్యూటీ క్లినిక్ మేడం హెయిర్ అండ్ స్కిన్ బ్యూటీ క్లినిక్ మీరు స్టార్ట్ చేసింది అవును మేడం సో అప్పటి నుంచి చాలా మందికి ఈ బట్టతల సమస్య అనేది ఒక భారంగా మారిపోతుంది అవునండి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా సంథింగ్ పెళ్లి చూపులకు వెళ్తారు మేడం పెళ్లి చూపులకు వెళ్ళగానే మా పెళ్లి చూపులకు వెళ్ళాము రిజెక్టెడ్ చేశారు ఎందుకంటే అబ్బాయికి హెయిర్ లేదు అబ్బాయికి హెయిర్ లేదు సో మళ్ళీ అదే విధంగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తారు ప్రపోజ్ చేసేది రిజెక్ట్ ఎందుకంటే అబ్బాయికి హెయిర్ లేదు అదే విధంగా మళ్ళీ జాబ్స్ కి వెళ్తారు మేడం వాళ్ళ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లెవెల్స్ అనేది కంప్లీట్ గా దెబ్బతింటున్నాయి అవును అది మరి అందరికి అమ్మాయికైనా అబ్బాయికైనా బ్యూటీ ఏంటి అంటే హెయిర్ అవును మరి అది లేకపోతే ఎవరైనా కొంచెం మరి చాలా ఇన్సెక్యూర్ గా అండ్ షేమ్ గా ఫీల్ అవుతూ ఉంటారు నలుగురిలోకి వెళ్ళాలన్నా తిరగాలన్నా అవును మేడం అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీని మీరు ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది అండ్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హైయర్ అయిన పీపుల్కి ఎవరికైనా సరే ఒక మంచి ప్రైస్తో రీజనబుల్ ప్రైస్తో మంచి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారని కూడా తెలిసింది అవును మేడం సో మరి దాని గురించి మీతో ఇంట్రాక్ట్ అని చెప్పి పిలిచేస్తాం మీరు వస్తున్నాం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారా మేడం ఈ హెయిర్ విగ్ హెయిర్ ప్యాచెస్ అంటే ఇదేదో విగ్లా ఉంటుంది పెట్టుకున్న తర్వాత ఊడిపోతుంది తర్వాత ఎవరైనా గుర్తుపడతారేమో అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది వాళ్ళకి తెలియక ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతుంటారు మేడం తెలియక వాళ్ళకి అసలు దీని గురించి అవగాహన లేక అలాంటి ప్రాబ్లమ్స్ పడుతున్నారు చాలా రీజనబుల్ ప్రైజ్లో మేడం స్టార్టింగ్ ప్రైస్ వచ్చి సెవెన్ టు టెన్ థౌజండ్ హై క్వాలిటీ వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మేము చేస్తున్నాం మేడం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఉంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ అసలు పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టలేని విధంగా ముందు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాతనే డబ్బులు పే చేయొచ్చు చాలామంది వేరే పర్సన్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పే చేయండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పే చేయండి పే చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఏదో విధంగా ట్రీట్మెంట్ చేసాం అలా కాదు మీకు ఏ స్టైల్లో లైక్ హీరో మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఉన్నా ఇప్పుడు రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చాడు బోలో శంకర్ హీరో చిరంజీవి హెయిర్ స్టైల్ కావాలని సేమ్ యాసిటీసీగా సేమ్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాతనే డబ్బులు పే చేసి హ్యాపీగా వెళ్ళిపోండి మళ్ళీ దానికి వన్ ఇయర్ వ్యారంటీ గ్యారంటీ ఉంటుంది మేడం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సెల్ఫ్గా మెయింటైన్ చేసుకోవచ్చు మేము ఇప్పుడు యూకేలో మాకు ఫోర్ హండ్రెడ్ మెంబర్ క్లయింట్స్ ఉన్నారు మేడం లండన్లో ఆస్ట్రేలియాలో సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఉన్న క్లయింట్స్ కూడా వాళ్ళు జస్ట్ మాస్కో పెట్టుకొని ఎక్కడైతే బట్టతల లేదో సేమ్ బట్టతల లేదో మాకు ఈ ప్లేస్లో బట్టతల లేదని ఫోటో చూపిస్తే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ రోజులలో ఏదో పెట్టుకున్న తర్వాత ఊడిపోతుందేమో బైక్ మీద స్పీడ్కి వెళ్తుంటే వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఉంది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు సర్టిఫైడ్ కలిగినటువంటి అల్ట్రా హోల్ గ్లూ టేప్స్ వాడతాం మేడం ఇంపోర్టెడ్ బయట దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పటి వరకు మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లైంట్స్ మా దగ్గర ఉన్నారు మేడం సాటిస్ఫైడ్ స్టిల్ సూపర్ తిరుపతి వైజాగ్ ఐటెక్ సిటీ తార్నాకలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం ఇప్పుడు రీసెంట్లీగా ఇప్పుడు స్టిల్ స్టార్ట్ అయింది కరీంనగర్లో కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది మేడం సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి డౌట్స్ లేకుండా మా దగ్గరకు రాండి ట్రీట్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చిన విధంగా పర్ఫెక్ట్గా చేసి ఇచ్చిన తర్వాతనే డబ్బులు పే చేయండి మా దగ్గర ఇప్పుడు రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన హెయిర్ ఆయిల్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయనకు జుట్టు లేదు అయ్యో జుట్టు లేదు సార్ మీకే మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను మీకే మీకే జుట్టు లేదు సార్ ఎట్లా అంటే నాకు చాలా రోజులు అయింది నేను కొద్దిగా జెనెటిక్ ప్రాబ్లము అని చెప్పి చెప్పారు సో అంటే మేము అలాంటి ప్రౌడ్ అలాంటి చీటింగ్ అలాంటిది ఏముండదు దీనిలో చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి వాళ్ళకి ప్యాచెస్ ఎలాంటి ప్యాచెస్ ఫిఫ్టీన్ థౌసండ్ది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వాళ్ళ ముందు చూపిస్తాం మేడం మీకు ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే పర్ఫెక్ట్గా న్యాచురల్గా మీకు హెయిర్ స్టైల్ నేను కూడా హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నాను మేడం మీరు దగ్గర నుంచి కెమెరా చూపించినట్టు ఓ ఓ ఓ మై మై అవునా అసలు అసలు నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అది మీ మీ హెయిర్ 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 అనుకుంటున్నా మేడం సూపర్ అండి అంటే కూడా డౌట్ రాదు మనం చాలా మంది అనుకుంటారు విగ్ టైప్ అని అంటారు బట్ ట్రీట్మెంట్ లో ఎలా ఉంటుంది ఉంటుంది ఇయర్స్ వరకు గ్రోత్ అనేది అలానే లేకపోతే ఇయర్ ఇయర్ కూడా చేయించుకోవాల్సి వస్తుందా ఇది నాన్ సర్జికల్ పర్మనెంట్ మేడం సో ఒక్కసారి ప్యాచ్ యూజ్ చేస్తే వచ్చి టూ నుంచి త్రీ ఇయర్స్ సెల్ఫ్గా మెయింటైన్ చేసుకుంటాయి మేడం అదే గ్లూ సిస్టమ్ కొంతమంది ఏంటంటే స్వెట్టింగ్ వస్తుంది మేడం చాలా స్వెట్టింగ్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే స్వెట్టింగ్ వాళ్ళు గ్లూ సిస్టమ్ చేసుకోకుండా క్లిప్ సిస్టము టేప్ సిస్టమ్ ఉంటుంది మేడం వీవింగ్ సిస్టమ్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మేడం కొంతమంది స్వెట్టింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వెట్టింగ్ వచ్చి గ్లూ కొద్దిగా చిన్న చిన్నగా దురద పెట్టడము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంది అలాంటి వారి కోసం మన దగ్గర టేప్ సిస్టమ్ మెథడ్ ఉంది అదే విధంగా క్లిప్ సిస్టమ్ మెథడ్ వారే వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒక క్లయింట్ వచ్చారు మేడం యూఎస్ఏ నుంచి నేను యూఎస్ఏ వెళ్తాను అక్కడ స్పెండ్ చేయలేను అంటే వారికి సెల్ఫ్ సిస్టమ్ చేసి పర్ఫెక్ట్గా మీరు ఎలా చేసుకోవాలి ఎలా కోము చేయాలి ఎలాంటి కండిషనర్ యూజ్ చేయాలి కంప్లీట్గా వాళ్ళకి వారికి చెప్పిన తర్వాత వారికి సాటిస్ఫాక్షన్ తర్వాతనే పంపించడం జరిగింది దీనిలో మంత్లీ మంత్లీ సర్వీసింగ్ రావాలి మంత్లీ మంత్లీ పే చేయాలి అంత ఇబ్బంది ఏముండదు సెల్ఫ్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ సెల్ఫ్ సెల్ఫ్ సిస్టమ్ వీ విల్ ప్రొవైడెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేషనల్టీ నేషనల్ ట్రీట్మెంట్స్ మేడం వీ విల్ ప్రొవైడ్ బెస్ట్ అండ్ బెస్ట్ నెంబర్ వన్ ట్రీట్మెంట్స్ మేడం ఇండియాలో మేము నెంబర్ వన్ కాకపోవచ్చు కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ ట్రీట్మెంట్ మాత్రం తప్పకుండా చేస్తాం మేడం సూపర్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఇంజెక్షన్స్ చేయడం చేయడం మెడిసిన్ ఉంటుందా ఇంజెక్షన్ యూజ్ చేయడం కంప్లీట్గా ఇది నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మేడం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఈ టేపు ప్లస్ ఇంకా గ్లూ మెథడ్స్ కూడా కంప్లీట్ గా ఇది మెడికేటెడ్ టెస్టర్ లో అల్ట్రావోల్డ్ గ్లూ ఇంపోర్టెడ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం మేడం కంప్లీట్గా ఇవి మెడికల్గా టెస్టెడ్ వస్తుంది సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మేడం సూపర్ సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఈ ట్రీట్మెంట్ ఇలా చేయించుకోవడం వల్ల అవతల పర్సన్స్కి అడ్వాంటేజ్ ఏంటి అవతల పర్సన్కి అడ్వాంటేజ్ ఏంటి మేడం అంటే ఇప్పుడు కొంతమంది ట్రా ఇప్పుడు మా దగ్గర క్లైంట్స్ వస్తుంటాయి మేడం మేము ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాము కానీ ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత నేను ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకోవద్దని చెప్పాను ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న ఒక సిక్స్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి టూ ఇయర్స్కి మాకు జుట్టు అంతా ఊడిపోయింది మేము పీఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్నాము కానీ మాకు జుట్టు రాలేదని చెప్పి అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మా దగ్గరకు వస్తే మేడం హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకి నేచురల్ లుక్ ఉంటుంది సెల్ఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళకి ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మీకు బైక్ మీద ఎంత స్పీడ్లో వెళ్ళొచ్చు వంద స్పీడ్లో వెళ్ళొచ్చు టూ హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళచ్చు స్విమ్మింగ్లో స్విమ్మింగ్ పూల్లో కూడా దుంకోవచ్చు మేడం సో మేము ప్రీవియస్ వీడియోలో చూపించాము జాన్ హెయిర్ ఫిక్సింగ్ అని కొడితే మీకు కంప్లీట్గా వస్తుంది సెల్ఫ్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అదే మీరు అదే విధంగా మేడం ఈ రోజులలో చాలామంది మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి కానీ ప్రొఫెషనల్ దగ్గర పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోమంటున్నాం ఒక అతను వెళ్ళాడు మేడం విజయవాడ వెళ్ళాడు మాకు హెయిర్ నా వీడియో చూపించి హీరో మహేష్ బాబు హెయిర్ స్టైల్ కావాలని అడిగంట సో వాళ్ళు చే చేయలేకపోయారంట మళ్ళీ అదే మళ్ళీ మా దగ్గరకు వస్తే అదే హెయిర్ ప్యాచ్ని మేము వాళ్ళ దగ్గర ఛార్జెస్ చేయకుండా పర్ఫెక్ట్గా నేనేమంటున్నా అంటే మేమే పర్ఫెక్ట్గా చేస్తాం మేమే నెంబర్ వన్గా చేస్తాం కదా ఇప్పుడు మా దగ్గర పనిచేసిన కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాం చిన్న చిన్న గల్లీలో కూడా చేసిన కానీ పర్ఫెక్ట్గా స్కిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోండి మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చిన విధంగా చేస్తారు అని చెప్పి నేను చెప్తాను మేడం ఎక్సలెంట్ సో ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎలాంటి హెయిర్ స్టైల్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువ మేడం హీరో మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఇవ్వాలి అంటారు ఎక్కువగా అంటే అబ్బాయిలు అందరూ కూడా మహేష్ బాబులా ఉండాలనుకుంటున్నారు బికాస్ అమ్మాయిలకి మహేష్ బాబు అంటే ఇష్టం అనేవి చిరంజీవి హెయిర్ స్టైల్ కూడా ఆడుతుంటారు మేడం చిరంజీవి గారు మళ్ళీ షాహిద్ కపూర్ ఓ అల్లు అర్జున్ ఓ మాయ గోడ విజయ్ దేవరకొండ అందరూ ట్రెండింగ్ స్టైల్ సెట్ చేసే హీరోసే అందుకే మీరు కూడా ఒక మంచి సెట్ చేశారు కాబట్టి మనం కూడా ట్రెండ్ సెట్ చేయాలి సెట్ చేశారు ఒక మంచి హెయిర్ ని పీపుల్ అందరికి కూడా మరి అలా సెట్ చేశారంటే ఎవరే సెట్టర్ కదా దీంట్లో మళ్ళీ స్పెషలైజ్డ్ ఏందా మేడం మా దగ్గర ఇండియాలో ఎవరు చేయని విధంగా కర్ల ఇయర్స్ చేస్తాం మేడం అంటే నాలాంటి జుట్టు కర్ల ఇయర్స్ స్పెషల్ ఏంటంటే మేడం ఏ హెయిర్ స్టైల్ చిన్నగా వేసుకుంటే స్పైక్స్ హెయిర్ స్టైల్ ఉంటుంది లాంగ్ వేసుకుంటే ఒక మెయిల్ వాళ్ళకి బాగుండేది కానీ ఫీమేల్కి బాగుంటుంది కానీ లాంగ్ హెయిర్ స్టైల్ కాకుండా మీడియం ఫీమేల్ బాగుంటుంది అన్నారు ఇతను చేశారు అనుకుంటున్నారు ఇది నా పుట్టుకతో వచ్చిన హెయిర్ స్టైల్ ఇది సో మేము ఫిమేల్కి కూడా మేము కర్లీ హెయిర్స్ ప్రొవైడ్ చేస్తాం మేడం ఇండియాలో కర్లీ హెయిర్ ప్యాచ్ చేసే ఏకైక క్లినిక్ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ ఓ జాన్ ఫిక్సింగ్ సెంటర్ నిజంగా మంచి అప్లోజ్ అండి బికాస్ చాలా మందికి ఏంటంటే సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్స్ అంటే చాలా ఇష్టం ఆ కర్ల్స్ ఎక్కడ 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 ఏ బ్యూటీషియన్స్లో ఏ బ్యూటీ పార్లర్స్లో కూడా పర్మనెంట్ కర్ల్స్ హెయిర్ అనేది ఉండదు ఎక్కడ కూడా చాలామంది ట్రై చేశారు చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు కూడా జస్ట్ ఒక వన్ ఇయర్ వరకు పర్మనెంట్గా ఉంచుకోవడం కోసం బట్ మీ దగ్గర జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో మాత్రం ఇది పాజిబుల్ అనమాట ఎక్సలెంట్ అండి సో దీనికి ఎలాంటివి యూజ్ చేస్తారు మీరు మేడం మేము ఇంపోర్టెడ్ బయట దేశాల నుంచి వస్తాం మేడం ఇండియన్ ఇండియన్ వెర్షన్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ వర్షన్స్ ఉన్నాయి ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ హెయిర్ ఫిక్స్ చేస్తాం మేడం ఫిక్స్ చేసి ఇప్పుడు క్రౌన్ ఏరియాలో లేదు జస్ట్ ఈ ఏరియా జస్ట్ ఇక్కడ ఫిక్స్ చేస్తాం ఈ ఏరియా లేదంటే ఇక్కడ ఫిక్స్ చేస్తాం అన్నట్టు ఎక్కడైతే కేవలం వాళ్ళకి ఎక్కడైతే ఏ డోనర్ ఏరియాలో ఎక్కడైతే లేదో అక్కడే మాత్రం ఫిక్స్ చేస్తాం కంప్లీట్ గా ఇంత ముందులాగా విగ్ పెట్టుకొని అది ఊడిపోవడము సినిమా లేదో సినిమా అలాంటి భయం అవసరం లేదు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా చేస్తాము మళ్ళీ దీనివల్ల షాంపూ చేసుకోవచ్చు కండిషనర్ చేసుకోవచ్చు బైక్ మీద ఎంత స్పీడ్ ఇంత ముందు ప్రవేశ వీడియోలో కూడా చెప్పాను అయితే దీంట్లో ఏంటి అంటే మేడం స్పెషల్ స్పైక్ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు మహేష్ బాబు హెయిర్ స్టైల్ విజయదగర్కొండ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు మేడం ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు అసలు చక్కగా ఉంటది తప్ప ఎలా ఊడిపోదు మేడం ఎక్సలెంట్ అండి అంటే చాలా మంచి విషయాలు మీరు చెప్పారు సో రిమైనింగ్ అన్ని కూడా మనం పార్ట్ టూ సెకండ్ వీడియోలో మాట్లాడేసుకుందాం ఓకేనా నిజంగా జాన్ గారు అంటే నెంబర్ వన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ గా ఎందుకు మీరు ఇంత పాపులారిటీ ఉంది అనేది మేము కొన్ని వీడియోస్ చూసిన తర్వాత కూడా మాకు అర్థమైంది అండ్ సీరియస్లీ ఒక మంచి ట్రీట్మెంట్ ఎందుకంటే సర్జికల్ వితౌట్ సర్జరీ లేకుండా చాలా మంచిగా మీరు ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు మీరు మంచి ఇస్తున్నారు వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే త్రీ ఇయర్స్ వరకు చాలా హెల్దీగా ఉంటారు ఎవరైతే వచ్చారా వచ్చిన తర్వాత అసలు ఎంత బాగా చేశారని చెప్పి ఒక్కొక్కసారి కళ్ళపన నీళ్ళు నీళ్లు కడతాయి మేడం అసలు మాకు చాలా పక్కన కూడా గుర్తుపట్టలేని విధంగా మాకు అసలు చాలా లైఫ్ గా ఎంతో జీవితం అంటే విరక్తి పుట్టింది మేడం కొంతమంది అలాంటి కూడా వస్తుంటారు దగ్గరికి ఎందుకంటే ఒక పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా కూడా మనకి హెయిర్ లెత్ లో ఎవరు వస్తారు మనల్ని ఎవరు చేసుకుంటారు అని ఆలోచించే పర్సన్స్ కూడా ఉంటారు డబ్బు ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు అన్ని ఉంటారు బట్ హెయిర్ ఒకటి లేకపోయేటప్పటికి వాళ్ళకి ఏదో అసలు ఏమీ లేని విధంగా ఫీల్ అవుతూ ఉంటుంది కోటి రూపాయలు పెడతామన్నా కూడా మాకు జుట్టు రాలేదు ఇక్కడ కేవలం ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ లో పర్ఫెక్ట్గా చేశారని చెప్పి చాలా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మేడం నీళ్ళు వచ్చే కస్టమర్లు కూడా ఉన్నారు మా దగ్గరికి ఫోర్ స్టిల్ మేడం ఫోర్ థౌసండ్ క్లైంట్స్ ఇప్పుడు సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు మేడం సూపర్ అండి ఎంత మంచి సాటిస్ఫైడ్ క్లయింట్స్ మీ దగ్గర పెట్టుకున్నారు అండ్ ఎంత రెగ్యులర్ గా మీ దగ్గరికి వస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ అంత మంచిగా ఉంది వితౌట్ సర్జికల్ ఎలాంటి సర్జరీ లేకుండా మంచి హెయిర్ ఫిక్సింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అంతకన్నా బంపర్ ఆఫర్ ఏం కావాలి అంతే కదా ఎస్ సూపర్ సో చూసారు కదా అంటే హెయిర్ లేకుండా బాధపడుతున్న అది మెయిల్ అయినా అవ్వచ్చు ఫీమేల్ అయినా అవ్వచ్చు ముఖ్యంగా ఫీమేల్కి ఎంతో మందికి సాఫ్ట్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి కర్లీ కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట మనకి ఎక్కడ ఎలాంటి బ్యూటీ సలూన్స్ లో కూడా మనకి సాఫ్ట్ హెయిర్ వాళ్ళకి కర్లీ హెయిర్ పర్మనెంట్ అనేది దొరకడం చాలా కష్టం అది ఎస్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కూడా అండ్ అలానే కర్లీ కూడా అండ్ ఎలాంటి సర్జిక్ ఎలాంటి సర్జరీ లేకుండా హెయిర్ ఫిక్సింగ్ కూడా ది నెంబర్ వన్ వన్ అండ్ అండ్ ఓన్లీ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ సో మన హైదరాబాద్ అలానే ఇంకా రిమైనింగ్ ఫోర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడేసుకుందాం సో ఎవరైతే హెయిర్ లేకుండా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇట్స్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే మీ అపాయింట్మెంట్ని ప్లేస్ చేసుకొని హ్యాపీగా మీరు కూడా చక్కగా హెయిర్ని ఫిక్స్ చేసేసుకోండి ఎవరు కూడా మీ సవద్దు ఆఫర్ని